కసిప అచ్చానకు స్వాగతం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటాడు మహాకవి శ్రీశ్రీ నిజానికి ప్రపంచమంతా కూడా ఇప్పటి నుంచో చూసినా గతం నుంచి చూసుకున్నా కూడా ఒక జాతి మరొక జాతిని దౌర్జన్యంతో బతకడము అనేటువంటిది మనకు కాను వస్తుంది అలానే శ్రీశ్రీ గారు మరో చోట అంటాడు రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా ఎక్కడా దొరకదు మంతా దర్శనం రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అని చెప్పి శ్రీశ్రీ పేర్కొంటాడు ఈ రోజున ఈ మాటలు చక్కగా సరిపోతాయని చెప్పి ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోతాయని మనం చెప్పుకోవచ్చు అసలుకి రష్యా లాంటి దేశం ఉక్రెయిన్ పైకి ఎందుకు దాడి చేస్తుంది ఉక్రెయిన్ రష్యాకి కోపం తెప్పించేంత పని ఏం చేసింది దానికి గల కారణాలేంటి రష్యా ఉక్రెయిన్ పైకి యుద్ధాన్ని ప్రకటించినా కూడా అగ్రరాజ్యాలన్నీ కూడా ఏమీ చేయలేని విధంగా స్తబ్దగా ఎన్నికుండిపోయాయి మేము ఈ విషయంలో చేసుకోలేము అని చెప్పి ఉన్నాడుగాక సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు నిస్సహాయంగా చేతులు మాట్లాడారు ఈ విషయాలు వెనక ఉన్నటువంటి విషయం ఏంటి దీని గురించి మా పరిధిలో మాకు తెలిసినటువంటి సమాచారాన్ని ప్రేక్షకులకు పంచుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది మా ముందు వీడియోలాగానే ఈ వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉన్నటువంటి రండి రష్యా ఒకప్పుడు ప్రపంచాన్ని తన కనుసన్నుల లోపల శాసించినటువంటి దేశం ప్రపంచం మొత్తం కూడా రెండు కూటములుగా ఏర్పడిపోయి ఒకటి అమెరికా ఆధ్వర్యంలో ఉన్నటువంటిది వేరొకటి రష్యా ఆధ్వర్యంలో ఉన్నది అన్న చందాన అయితే అమెరికా కూటమిలో ఉండాలి లేదా రష్యా కూటమిలో ఉండాలి అన్నంతగా ప్రపంచాన్ని విద్రువంగా మార్చివేసినటువంటి ఓ గొప్ప దేశం రష్యా కాలగమనం లోపల పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా రష్యా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నా కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత రష్యా విచ్ఛిన్నమైపోవడంతో ప్రపంచంలోపల అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా మిగిలిపోయింది ఇది మనకు చరిత్ర చెప్పినటువంటి సత్యం అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లోపల భాగంగా ఉండేది ఉక్రెయిన్కి తూర్పు సరిహద్దు లోపల రష్యా ఉండడం అనేటువంటిది జరిగింది తొంభై ఒకటి తర్వాత రష్యాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి దానిలో భాగంగానే ఉక్రెయిన్ కూడా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఉక్రెయిన్కి నైరుతిలో ఉన్నటువంటి క్రిమిన్ ద్వీపకల్ప విషయం లోపల రష్యాకి ఉక్రెయిన్కి మధ్య భేదాలు అనేటువంటివి చాలా కాలం నుంచి ఉన్నాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరం లోపల ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ క్రిమియా పెనుంజాల దీన్ని ఒక రెఫరెండమ్ ఏర్పాటు చేసి తమ యొక్క రష్యా భూభాగం లోపల కలుపుకోవడము అనేటువంటిది జరిగింది ఇది ఎంతో వ్యూహాత్మకంగా రష్యా అధ్యక్షుడు అయినటువంటి పుతిన్ చేసినటువంటి ఓ పనిగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలంతా కూడా భావించడం జరిగింది ఇక ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని చూసినట్లయితే కనుక ఉక్రెయిన్ నాటో లోపల సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందు రావడంతో దీనికి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని రష్యా అధ్యక్షుడు తెలపడం జరిగింది అసలుకి నాటో వచ్చేసరికి నార్త్ అట్లాంటిక్ ట్రెడీ ఆర్గనైజేషన్ ఇది రష్యా యొక్క ఆధిపత్యాన్ని నివారించడం కోసం రష్యా విచ్ఛిన్నం కాకముందు రష్యాని ఎదిరించడం కోసం ఏర్పాటుబడినటువంటి ఒక సంస్థ అమెరికా కెనడా వీటితో పాటుగా పది ఐరోపా సభ్య సభ్యదేశాలతోటి నాటో అనేటువంటి సంస్థ ఏర్పడము అనేటువంటిది జరిగింది ఆ తర్వాత కాలంలో ఇది విస్తరించుకుంటూ పది సభ్యదేశాల దాకా దీని లోపల సభ్యులుగా చేరడము అనేది జరిగింది అయితే రష్యా విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఇంకా రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఈ నాటోని విస్తరించడం లోపల లేదా దీన్ని పోషించడం లోపల ఏమాత్రము కూడా అర్థం లేదు ఈ నాటో కూడమి నుంచి వైదొలుగుదాము నాటో కూటమిని రద్దు చేద్దాము అని చెప్పి లాస్ట్ టైం అమెరికా ప్రెసిడెంట్గా వచ్చినటువంటి ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఈయన సంచలన ప్రకటన చేయడం జరిగింది ఎందుకు ఈ విధమైనటువంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా అంటే నాటో దళాలకు అయ్యేటువంటి డెబ్బై శాతం ఖర్చు ఏదైతే ఉందో ఈ డెబ్బై శాతం ఖర్చుని ఈ అమెరికానే భరించడము అనేటువంటిది అమెరికాకి పెనుభారంగా మారింది దీని నుండి తప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ విధమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఇటువంటి సమయాల లోపల ఈ నాటో సభ్యదేశంగా మేము చేరతాము అని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించడము అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సన్నాహాలు చేయడము అనేటువంటిది రష్యాకి ఏమాత్రము నచ్చలేదు ఉక్రెయిన్ ప్రాంతానికి తూర్పు ప్రాంతం లోపల రష్యా ఉంది ఇప్పుడు నాటోలో గనక ఉక్రెయిన్ సభ్యదేశం అయితే ఈ నాటో దళాలు వచ్చి యొక్క ఉక్రెయిన్ లోపల తెష్ట వేస్తాయి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే రష్యాకి ప్రబల శత్రువులైనటువంటి అమెరికా వాటి కూటమి దేశాలన్నీ వచ్చి వాటి యొక్క సరిహద్దు ప్రాంతాల్లో నిల్చోడము అంటే అది తనకు ముప్పు కలిగించేటువంటి విషయమే ఈ విషయంపైనే రష్యా అధ్యక్షుడు ముందుగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ని నేటో కూడంలో తీసుకోవడానికి వెళ్ళలేదు అని చెప్పి మొదటి హెచ్చరిక జారీ చేశారు దాని తర్వాత రేపు ఉక్రెయిన్ పైన మాకు ఆధిపత్యం అవసరం లేదు అట్లానే మీరు దాంట్లో చేర్చుకోవద్దు అని చెప్పి చెప్పారు అదేవిధంగా తనదైనటువంటి అణ్వస్త్రాలతోటి ఒక డ్రిల్ నిర్వహించారు అయినప్పటికీ కూడా ఏమాత్రము వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేకుండా ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఈయన నాటో కూడా వైపుకి మొగ్గు చూపడము అనేటువంటిది రష్యా యొక్క అధ్యక్షుడు యొక్క అహాన్ని దెబ్బతీసింది అని చెప్పి చెప్పవచ్చు దీంతో లాస్ట్గా ఇక చివరి ఆయుధంగా ఈయన ఉక్రెయిన్ పైకి యుద్ధాన్ని ప్రకటించడము అనేటువంటిది జరిగింది అయితే ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఈ నాటో సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే రష్యా ఈ ఉక్రెయిన్ పైకి దాడి చేసిందో మేము కేవలం మీకు సహాయం మాత్రమే చేయగలుగుతాం కానీ మా సైన్యాలను పంపించలేము అని చెప్పి పక్కకు జరగడము అనేటువంటిది దీని లోపల కొసమెరుపు అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రష్యా తోటి జరిగేటువంటి యుద్ధం లోపల ఒంటరిగా నిలబడిపోయినటువంటి ఈ ఉక్రెయిన్ గెలవడము అనేటువంటిది అసాధ్యము అనేటువంటి విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలకు చిన్న ఆశ అంకురించడంతో చివరి వరకు కూడా పోకుండా మధ్యలో ఆగుతుంది అనేటువంటి ఒక ఆశను ప్రపంచ ప్రజల లోపల రేకెత్తిస్తుంది అయితే ఉక్రెయిన్ పైకి రష్యా దాడి చేయడంతో స్విఫ్ట్ కోడ్ను అమరపరచాలి అని చెప్పి ఈ నాటో సభ్య దేశాలన్నీ కూడా భావిస్తున్నాయి అంటే స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ట్రేడ్ కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ దీన్ని ఏర్పాటు చేసినప్పుడు అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి తన మీద కనుక ఆంక్షలను విధించడము అని జరిగితే దానికి ప్రపంచం తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి రష్యా ఒకవైపున హెచ్చరికలు జారీ చేయటము అనేటువంటిది దీని లోపల కొసమెరుపుగా మనం చెప్పుకోవచ్చు చూద్దాం ప్రపంచం ఏ వైపు నడుస్తుందో ప్రపంచంలోపల మరో మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకుండా ఉండాలని ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కోరుకోవడం తప్ప మినహా ఈ సమయం లోపల ఎవ్వరూ ఏమీ చేయగలిగేది లేదు ఉక్రెయిన్ రష్యా మధ్య సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవ్వాలని అవుతుందని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది బీభత్స ప్రధానం పిశాచగణ సమాహారం నరజాతి చరిత్ర సంస్థం దరిద్రులను కాల్చుకు తినడం అనేటువంటి శ్రీశ్రీ గారి మార్పులు మాత్రం ఈ సమయం లోపల ఎవరికైనా గుర్తురాక మానదు కదా మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మా కశ్యపా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ